కడపలోని శ్రీ విజయదుర్గ ఆలయంలో సకాలంలో వర్షాలు కురవాలని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ నేతృత్వంలో ఈ రోజు నుండి 6 రోజుల పాటు ఈ పూజలను నిర్వహించనున్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి కడప నగరంలో శ్రీ విజయదుర్గ ఆలయంలో 5వ రోజు వివిధ గ్రామాల్లో 108 కలశాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. 40 రోజుల పాటు పూజలు అందుకొని ఈరోజు 41వ రోజు ఆ కలశాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి విశేష అభిషేకం చేయడం జరుగుతోంది. ఇది ఒక వేద ప్రక్రియ, బ్రహ్మయజ్ఞం అని. ఈ 5 రోజులు చేయడం వలన సంపూర్ణంగా వర్షాలు పడి అందరూ సుభిక్షంగా, దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఒక మంచి కారణం పైన విజయదుర్గాదేవి ఆలయంలో గత 16 సంవత్సరాలుగా బ్రహ్మయజ్ఞం నిర్వహించడం జరుగుతోంది. భక్తులు కూడా ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేశాక వారు ఇక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకొని మరీ వారు వారి గ్రామాలకు తిరిగి వెళ్తారు. ఇటువంటి మహత్తర కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది.